హాయ్ వెల్కమ్ టు సాక్షి ఆదిపురుష్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి అలానే రోజు రోజుకి వివాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి సినిమా స్టోరీ దగ్గర నుంచి పాత్రల గెటప్స్ వరకు చాలా ట్రోల్స్ వస్తున్నాయి ఇవన్నీ కాదన్నట్లు ఆది పురుషులో ఓ డైలాగ్ వల్ల నేపాల్ ప్రభుత్వం భారతీయ సినిమాలపై నిషేధం విధించింది ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ దీంతో ఆది టీం నేపాల్ ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ రిలీజ్ చేసింది ఆదిపురుష్ సినిమాని ఆధారంగా తీశారు రాముడిగా ప్రభాస్ సీతగా కృతీసనం నటించారు రిజల్ట్ వసూల గురించి పక్కనబెడితే ఇందులో సీత భారతదేశంలో పుట్టింది అనే అర్థం వచ్చేలా ఓ డైలాగ్ ఉంది రిలీజ్ రోజే దీనిపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది దాని తొలగిస్తేనే ప్రదర్శిస్తామని పట్టుబట్టింది అలానే రామాయణాన్ని వక్రీకరించేలా సినిమా తీశారని అక్కడ ప్రభుత్వ నేతలు భారతీయ సినిమాలపై నిషేధం విధించారు నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ముదరక ముందే ఆదిపురుష్ టీం రాజీకి వచ్చింది క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ ని రిలీజ్ చేసింది భారతీయ సినిమాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని కాట్మాండ్ మేయర్ ని అభ్యర్థించింది ఇందుకు సంబంధించిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది